రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరిపల్లి గ్రామం శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో 2 రోజుల పాటు ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అర్చక స్వాములు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తాజా మాజీ సర్పంచ్ ఇటిక్యాల నవీనరాజు దంపతులు సొంత ఖర్చులతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ సకాలంలో హాజరై స్వామివారికి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అర్చకులు ఆశీర్వదించారు. ఈ పూజా కార్యక్రమాలకు ప్రభుత్వ విప ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి శివమే ఆలస్యంగా మారింది. ఈరోజు ఆరపల్లి గ్రామంలో 5 సంవత్సరాలు హనుమాన్ దేవాలయం భక్తాంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్ట చేసుకున్న 5 సంవత్సరాల్లోగానే 5 సంవత్సరాల లోపునే నవగ్రహాలు మరియు ధ్వజస్తంభ పునర్ప్రతిష్ట చేసుకోవడం మా గ్రామానికి ఎంతో శుభ సూచకం. ఆరపల్లి గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈరోజు నవగ్రహాల ప్రతిష్ట, ధ్వజస్తంభ పునఃప్రతిష్ట, వేదవారధి శ్రీ వేద పండితులు శ్రీ వ్యాసోజుల గోపీకృష్ణ గారు మరియు ఫణిశశాంక శర్మ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వారి కర్తాల ధ్వనులతో వారి ఆశీర్వాదంతో నవగ్రహాల ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమాలు 3 రోజులు, మొదటి గణపతి హోమం, దాని తర్వాత ధాన్యావాసం, దాని తర్వాత జలావాసం, అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ భూమి దగ్గరికి గ్రామ ప్రజలందరూ మరియు చుట్టుపక్కల భక్తులు వస్తున్నారు. మరియు ఈ స్థలము ఆంజనేయ స్వామి స్థలము భూదాతలుగా పంచపాండవులు మాకు వేములవాడ పంచపాండవులు అంటే భూదాతలు వారికి మేము సదా రుణపడి ఉంటాము. వారి రుణము మా జన్మాంతము తీర్చుకున్న ఒడవని రుణము. వాళ్ళు కూడా చాలా ధన్యులు. వాళ్ళందరూ వచ్చి ఇట్టి కార్యక్రమంలో కంకణబద్ధులై సంతోషంగా కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా తాజా మాజీ సర్పంచ్ నవీనరాజు గారు అయితే ముందుండి నేనున్నాను అని చెప్పేసి ధైర్యంగా ముందుకొచ్చేసి ఎంతో ఖర్చులకు నేనున్నాను అని భరించుకుంటూ నవగ్రహాలు పూర్తిగా తనే స్వయంగా ఖర్చులతో సహా పెట్టుకొని ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ట చేసుకొని ఎవరు ఊహించని విధంగా ధన సహాయం చేస్తూ భగవంతుడు నా యొక్క రుణం తీర్చుకుంటా అని చెప్పేసి దాతగా వివరించినందుకు, మరియు 2019లో కూడా ధ్వజస్తంభాన్ని సర్పంచ్ గారు నవీనరాజు గారే ప్రతిష్ట చేశారు. చిన్న లోపం వల్ల ఈరోజు పునఃప్రతిష్ట చేశాము. ఈరోజు మొత్తం కార్యక్రమం నవీనరాజు గారే ఖర్చు భరిస్తున్నారు. వారికి ఆరపల్లి గ్రామ ప్రజలు మరియు దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు మరియు వైస్ చైర్మన్ గారు, మిగతా కమిటీ సభ్యులందరూ సదా రుణపడి ఉంటాము. ఇటు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆంజనేయ స్వామి అనుగ్రహం నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. మా స్వామి మాత్రం అనుకున్న వెంటనే శుభాలను అందిస్తున్న భక్తాంజనేయ స్వామికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆరపల్లి గ్రామంలో భక్తాంజనేయ స్వామి ఆధ్వర్యంలో 20, 21, 22 రోజున, ఈరోజు చివరి రోజున నవగ్రహాల ప్రతిష్ట మరియు గజస్తంభం పునఃప్రతిష్ట చేయడం చాలా సంతోషకరం. ఈరోజు చివరి రోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మరియు మా ఆరపల్లి గ్రామానికి భూమిని దేవుని గుడికి ఇచ్చినందుకు భూదాతలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. సర్పంచ్గా మా ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. దాతగా
నేనే ముందుండి నవగ్రహాల గుడి మరియు గజస్తంభం పునఃప్రతిష్ట మరియు నవగ్రహాలు నేనే దాతగా ముందుకు వచ్చి నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన మాజీ సర్పంచ్ మల్లేశం గారు, గుండకర్ల నరేష్ గారు మరియు కుల పెద్ద మనుషులు తిరుపతి గారు మరియు ప్రజలు, గ్రామ ప్రజలందరూ చాలా సహకరించడం జరిగింది. వారికి మా తరపున మరియు గ్రామ ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.